फ्रेंड्स ఈరోజు మనం తోటకూర కర్రీ చేసుకుందాం రైస్ లోకి చపాతీకి చాలా బాగుంటుంది ఇది కొయ్యి తోటకూర అంటారు మనకి ఎక్కువగా ఆంధ్రాలో మంచిగా దొరుకుతుంది ఈ తోటకూర చాలా మంచిది హెల్త్ కి ఇప్పుడు ఇది తయారీ విధానం చూపిస్తాను స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మనం ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇవి తాలింపు దినుసులు ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం ఆవాలు జీరా పచ్చనపప్పు మినపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం చక్కగా ఇవన్నీ మనకి వేగిపోయి ఇందులో వెల్లుల్లి పెద్ద ఉల్లి పచ్చిమిర్చి వెల్లుల్లి మనం ఇందులో డైరెక్ట్ గా వేసేసుకుందాం కట్ చేయడం మనం చిన్న చిన్నగా అలా ఏం చేయట్లేదు వెల్లుల్లి అలాగే పెద్దగా వేసేసుకుందాం పెట్టుకోండి ఎల్లుల్లి పచ్చిమిర్చి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఇవన్నీ కొంచెం వేగినాయి కదా ఇప్పుడు కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ కొంచెం ఫ్రై చేసుకుందాం చక్కగా ఇవన్నీ వేగిపోయి మనకి కొంచెం వేగితే చాలు మరి డీప్ ఫ్రై అవసరం లేదు ఇప్పుడు తోటకూర ఇదంతా పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం మనకి చక్కగా ఈ ఆకంతా కూడా ఇలా మగ్గిన చేసుకుందాం చక్కగా వేయించేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం పెసరపప్పు కొంచెం టమాటో వేసుకొని ఇప్పుడు ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకుందాం పెసరపప్పు 1 కప్పు వేసాను 2 టమాటాలు చక్కగా ఇదంతా బాయిల్ చేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందాం పప్పు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం ఇవన్నీ కలిపేసాను కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం ఒక చిన్న కప్పు సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా బాయిల్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇలా మూత పెట్టుకొని చక్కగా బాయిల్ చేసుకుందాం మనకి ఇప్పుడు కూర చక్కగా బాయిల్ అయిపోయింది మనం వేసిన వాటర్ కూడా చక్కగా దగ్గర పడిపోయింది పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో నేను నువ్వుల కారం వేసుకున్నాను నువ్వుపప్పు కారం నేను వీడియో పెట్టాను కదా చూడండి ఇందులో ఈ కాంబినేషన్కి నువ్వుల పొడి చాలా బాగుంటుంది మనకి ఈ కారమే సరిపోతుంది పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కాబట్టి చక్కగా ఇదంతా కలుపుకుందాం మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకోవడమే చక్కగా ఇదంతా కలిపి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం వేసిన సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ వేసుకుందాం అలాగే చింతపండు కూడా కొంచెం వేస్తున్నాను పులుపు కోసం సరిపోతుంది ఇవన్నీ చక్కగా కలుపుకొని కొంచెం బాయిల్ చేసుకుందాం ఆకుకూర ఎక్కువ ఉంది కదా రెండు టమాటాలు సరిపోలేదు పులుపుకి అందుకని కొంచెం చింతపండు వేసాను లెమన్ అయినా పిండుకోవచ్చు ఫ్రెండ్స్ తోటకూర కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంది చక్కగా అందరూ ఇలా చేసుకోండి